హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీలను విడుదల చేస్తున్నట్టుగా వివరాలు అయితే అందుతు ఉన్నాయి అలాగే మరికొన్నిటి సబ్సిడీలు పెంచుతున్నట్టు కూడా వివరాలు అయితే అందుతున్నాయి దానికి సంబంధించిన కంపెనీ డీటెయిల్స్ మీతో తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తాను ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే కనుక మన ఛానల్లో వస్తుంటాయి తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి బెల్లకన్ అయితే యాక్టివేట్ చేసిన ద్వారా మన ఛానల్ వచ్చే వీడియోస్ అని మీరు చూడొచ్చు వివరాల్లోకి వచ్చినట్లయితే చాలా మంది గ్యాస్ సబ్సిడీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించిన ఇప్పుడిప్పుడే నివేదికలు అయితే వస్తున్నట్టుగా మనకు వైద్య వార్తలు అయితే అందుతున్నాయి గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు తీపు కవర్ వచ్చింది అయితే సబ్సిడీ డబ్బులను పెరిగినట్లుగా తెలుస్తుంది వినియోగదారుల బ్యాంక్ ఖాతాలో అధిక గ్యాస్ సబ్సిడీ డబ్బులు జమ అవుతున్నట్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి దీంతో చాలామందికి భారీ ఓరటింగ్ కలగనుంది గ్యాస్ సిలిండర్ ధర గతంలో ఐదు వందల తొంభై నాలుగు వద్ద ఉండేది ఇప్పుడు సిలిండర్ ధర వచ్చేసరికి వెయ్యి రూపాయలు దాదాపుగా సమీపంలో చేరింది అయితే గ్యాస్ సబ్సిడీ మాత్రం ఇరవై నుంచి ముప్పైకు పడిపోయింది ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగేందుకుగాను రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈసారి సిలిండర్ సబ్సిడీ అనేది దాదాపుగా మూడు వందలు పెరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి ఉజ్వల స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందే వారికి ఈ బెనిఫిట్ లభిస్తోందని తెలియజేస్తున్నారు ఇదివరకు నూట డెబ్బై నాలుగు ఉన్నటువంటి సబ్సిడీ వచ్చేది ఇప్పుడు ఈ సబ్సిడీ మూడు వందల పన్నెండుకు చేరినట్లుగా వివరాలు అయితే అందుతున్నాయి లేకపోతే నూట యాభై మూడు రూపాయలు సబ్సిడీ పొందే వారికి ఇప్పుడు రెండు వందల తొంభై ఏడు సబ్సిడీ లభిస్తుందని నివేదికలు చెబుతున్నాయి అయితే చాలామందికి నలభై ఏడు వరకు సబ్సిడీ మాత్రమే వస్తుందని ఇకపోతే ఎంత గ్యాస్ సబ్సిడీ వస్తుందనే విషయాన్ని సులభంగానే తెలుసుకోవచ్చు ఇండియన్ లేదా ఇతర గ్యాస్ సిలిండర్ కంపెనీ వెబ్సైట్కు వెళ్ళి స్టాటస్ని అయితే మీ స్వయంగా మీరే చెక్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా గ్యాస్ సిలిండర్ సబ్సిడీలు పెరగడమే కాదుగా విడుదల కూడా అవుతున్నాయి పాటుగా మరికొన్ని సబ్సిడీలు కూడా రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీ కూడా వీళ్ళైతే పరిగణలోకి తీసుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అయితే వార్తలు అందుతున్నాయి దానికి సంబంధించిన వివరాలు రాగానే మీకు వీడియో ద్వారా తెలియజేస్తుంటాం సో ఇది ఫ్రెండ్స్ వీడియో జై హింద్